స్వామి ఉద్యోగం కోసం తిరుగుతున్నాడు, వాడికి ఉద్యోగం చూద్దా స్వామి. వాడికి ఉద్యోగం ఇవ్వగల శక్తి ఎవరికుంది సాంబయ్య? అదేంటి స్వామి? కంగారు పడకు, నేను చెప్పేది సావధానంగా విను. జాతరలో దొరికిన కుర్రాడు సామాన్యుడు కాడు, అత్యంత అదృష్ట జాతకుడు. అష్టగ్రహ కూటమి నాడు గురుదశలో పుట్టినవాడు. 600 సంవత్సరాల క్రితం దేశ శ్రేయస్సు కోసం దైవదత్తమైన కిరీటాన్ని దుండగుల నుండి కాపాడి ప్రాణాలు విడిచిన రామరాజరాయల వంశస్థుడు. ఈ కాలంలో ఆ కిరీటం మళ్లీ ఈ కుర్రాడి చేతికి రావాలి అని సూచిస్తోంది గ్రహస్థితి. దేశమంతా పేరు ప్రఖ్యాతలు, అనంత ధనరాశులు సాధిస్తాడు. అరివీర భయంకరులను సైతం మట్టి గర్పించగల మేధావి, అసమాన సూర్యుడు. ఇక తరతరాలు తిన్న తరగని ఐశ్వర్యం అతన్ని చేరుకోనుంది. నిజమా స్వామి? నా బిడ్డ అంతకు ఒప్పాడైపోతాడా? ఈడు సాంబయ్య కొడుకో, ఈడు సాంబయ్య కొడుకో అన్న నా పేరు కూడా చెప్పుకుంటారా? దేశమంతా ఆడి గురించి చెప్పుకుంటారా? ఆడితో పాటు నా పేరు కూడా చెప్పుకుంటారా? నిజమా స్వామి? అంత మంచి పేరు సంపాదించుకుంటాడా? పిచ్చి సాంబయ్య, కరువైనా అకాలమైనా నీ నీతి నిజాయితీయే నిన్ను కాపాడుతోంది. ఇక నీకు మంచి కాలమే లే. వాహన ఊరుకోడు స్వామి, నాకు ఇప్పుడు 2 అట్లా సైకిళ్ళు ఉన్నాయి స్వామి. నా బిడ్డ బాగుంటాం గొప్ప స్వామి నాకు. కానీ కానీ ఏంటి స్వామి చెప్పండి? ఈరోజు ఈరోజు ఈరోజే వాణ్ణి ఏం చేయమంటారు స్వామి? గుడికి తీసుకెళ్ళమంటారా? పూజ చేయించమంటారా? దిష్టిమని తగిలిందా? దిష్టి తీయించమంటారా? కాదు, నీ ఇంటి నుండే పంపించేయాలి. నీ మమతానురాగాలతో అతన్ని కట్టేయకూడదు. నీ కోసం రాబోయే అదృష్టాన్ని కాలదన్నుకుంటాడు. తన శక్తి తాను మర్చిపోతాడు. ఈరోజు నుండి నీకు దూరమై అన్యులకు అసాధ్యమైన కిరీటాన్ని సాధిస్తాడు. జగదేక వీరుడవుతాడు. ఎంత సులువుగా చెప్పారు స్వామి. 2 ఏళ్ల వయసు నుంచి కళ్ళల్లో పెట్టుకు పెంచాను స్వామి. ఇప్పుడు వాడికి 20 ఏళ్ళు. ఇప్పటికీ వాడికి నా చేతితో అన్నం పెడతాడు స్వామి. ఆడిని నేను బయటికి పంపించమని చెప్తారా? నేను ఎట్టా బతకాలి స్వామి? ఆడు బయటికి వెళ్తే సాంబయ్య ఎట్టా బతకాలి? ఆడు లేకుండా సాంబయ్య ఎట్టా బతుకుతాడు? అయినా పంపిస్తాను స్వామి. ఆడు వెళ్ళిపోతాడా స్వామి? వెళ్ళిపోయేలా నాటకం ఆడాలి. ప్రమాణం చేయించుకుని మరీ పంపించాలి. అంతేలే స్వామి, రాజకీయాలు ఆడాలి. వెన్నుపోటు పడవాలా, బిడ్డ నెలకొట్టాలా, కాసాయిలా బతకాలా? బతుకుతాను స్వామి. కానీ స్వామి, మరి అన్నెవరు కాపాడతారు? మీరు కాపాడతారా? బయటికి వెళ్ళాక కాపాడతారా? భయపడకు. యోగ సమాధిలో ఉండే ప్రతి క్షణం కర్తవ్యాన్ని బోధిస్తూ కాపాడుతూనే ఉంటాను. విజయుడై నీ దగ్గరకు రాక ఇంకెక్కడికి వెళతాళ్లే? ఈ అయ్యను తీసుకువెళతాళ్లే. అట్టాగే స్వామి, పంపించేస్తాం. ఎంత ఈజీగా చెప్పారో అంత ఈజీగానే పంపించేస్తాం. ప్రేమ ఉంటే చంపుకోవాలి కదా, మరి ప్రేమ ఉంటే వదిలేయాలి కదా. అట్టానే పంపిస్తాం. మీ దయా పంపిస్తాం. శుభం నాయన. ఇంకో చరిత్రకు లోకం సిద్ధం అవుతోంది.